అంతేకాదు ఆనాడు రాష్ట్ర విభజనలో ఏవైతే హామీలు ఇచ్చారో ఈ మాబాదు పార్లమెంటు పరిధిలోని బయ్యారం ఉక్కు కానీ ఈ రోజుకి కూడా మీరు ఇచ్చిన హామీ హామీలాగానే మిగిలింది. అంతేకాదు వరంగల్లో ఉన్న రైల్వే కోచ్నిస్తామని చెప్పారు, అది అంతే ఉంది. ఐటీఐఆర్ ఇస్తామన్నారు, అదే అంతే ఉంది. కేంద్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన మీ ప్రభుత్వం, మీరు మంత్రిగా పరిపాలించిన మీ 5 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రానికి ఏంటో రెండు మీరు చెప్పండి, రెండు చెప్పండి. రెండు చెప్పలేని మీరు తెలంగాణ రాష్ట్రంలో రేపు పార్లమెంట్లో మాకు 10 వస్తాయి 15 వస్తాయి అని చెప్తున్నారు గొప్పలు. మీరు గతంలో మీకు 4 సీట్లున్నాయి, ఆ 4 సీట్లు మీరు దక్కించుకుంటే నిజంగా మీరు హీరోలే. 4 సీట్లు కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని, ఇందిరమ్మ పరిపాలనని పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చల్లగా ఉన్నారు. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఇప్పటికే ఈ ప్రభుత్వం ఇచ్చింది. గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటున్నారు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాళ్ళు మాకు టచ్లో ఉన్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు మాకు టచ్లో ఉన్నారని ఏది హాల్లో కూర్చొని పారంబోకులు మాటలు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారట బీజేపీలోకి పోతారట, శ్రీనివాసరెడ్డి గారట బీఆర్ఎస్ పార్టీలోకి పోతాడట. సిగ్గుండాలి మాట్లాడటానికి. ఏమి నమ్మి నీ దగ్గర ఏమి విశ్వసనీయత ఉన్నదని నీ పార్టీలోకి వస్తారో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలుపుతూ, అదే రకంగా బీజేపీ పార్టీ కూడా గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణని అన్ని రకాలుగా విస్మరించింది. ఏ ప్రాజెక్టుకి, ఏ నీటిపారుదల ప్రాజెక్టుకి కూడా 1 రూపాయి ఈయన ఆ ప్రభుత్వానికి, ఏ పార్టీగా ఉన్న బీజేపీ పార్టీకి, బీ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని, రెండు పార్టీలని చిత్తు చిత్తుగా ఓడించి అత్యధిక ఓట్లతో మన బలరామన్నని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న సీన్ అన్న, ప్రత్యేక ధన్యవాదాలు. అలా